రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ తాజాగా మరొక గుడ్ న్యూస్ చెప్పింది ఎందుకంటే ఇప్పటికే రైళ్ళు చాలా లిమిటెడ్గా నడుస్తున్నాయి పూర్తి శాతం రైలు అందుబాటులోకి రాలేదు అయితే అతి త్వరలోనే అంటే పూర్తిగా ఈ వైరస్ తగ్గుముఖం పట్టే సమయానికి పూర్తి రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచనలో కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకోబోతోంది ఇందుకు సా ఇందుకు సంబంధించి రైల్వే శాఖ కూడా ప్రాయంగా సూత్రప్రాయంగా ముందుగా కొన్ని కొన్ని అంటే సేవలను కూడా అందుబాటులోకి ఉంచాలి ప్రజలకు రైల్వే ప్రయాణికులకు అనేది తాజాగా సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే ఈ నేపథ్యంలోనే రైలు టికెట్ల బుకింగ్ విషయంలో కానివ్వండి అలాగే రైల్వే వెబ్సైట్ అప్డేట్ విషయంలో అలాగే ఈ ఐఆర్సిటిసి వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తి స్థాయిలో అప్డేట్ చేసేలాగా ఇప్పుడు తాజాగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుండి గత కొద్ది రోజుల్లో కొత్త హంగులతో ఐఆర్సీటీసీ వెబ్సైట్ మన ముందుకు రాబోతోంది ఎందుకంటే చాలామంది టికెట్ కొనుగోలు విషయంలో ఎక్కువగా ఈ వెబ్సైట్ను వినియోగిస్తూ ఉపయోగిస్తూ ఉంటారు ఈ వెబ్సైట్ వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అందరికీ తెలుసు ప్రత్యక్షంగా సమయానికి టికెట్స్ దొరకవు ఒకవేళ మనం అంతా బుక్ చేసి ఫామ్ ఫిల్ చేసిన తర్వాత వెయిటింగ్ లిస్ట్లోకి వెళ్ళిపోవడం ఇట్లా రకరకాల ఇబ్బందులు త్వరలో అటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు సరికొత్తగా ఈ యాప్ ఐఆర్సిటీసీ వెబ్సైట్తో పాటు యాప్ కూడా సరికొత్తగా అందుబాటులోకి రాబోతుంది అనే దీని ద్వారా సీట్ బుకింగ్ కానీ బెర్త్ కన్ఫర్మేషన్ కానీ అలాగే మీల్స్ బుకింగ్ కానివ్వండి హోటల్ బుకింగ్ కానివ్వండి అన్నీ కూడా త్వరలో చాలా సింపుల్గా ఈ వెబ్సైట్ ద్వారా ఈ యాప్ ద్వారా ఉపయోగించుకోవచ్చు అన్నింటినీ బుక్ చేసుకోవచ్చు అనేది కూడా రైల్వే శాఖ చెబుతుంది ఇదే నేపథ్యంలో ప్రైవేట్ రైళ్ళు ఏర్పాటు చేసే విషయంలో కూడా రైల్వే శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుపోతుంది ఇప్పటికే భారతీయ రైల్వే దాదాపు నూట తొమ్మిది రైల్వే మార్గాల్లో ఈ ప్రైవేట్ రైళ్లను నడిపేందుకు వా వాళ్ళ దగ్గర నుంచి ప్రైవేట్ కంపెనీల నుంచి రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్ అంటే ఆర్ఎఫ్క్యూ ఆల్రెడీ ఆహ్వానించింది వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు వాళ్ళందరి దగ్గర నుంచి ప్రైవేట్ కంపెనీల దగ్గర నుంచి దాదాపుగా రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుంచి ఈ ప్రైవేట్ రైళ్లు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాబోతున్నాయి అనేది కూడా ప్రాయంగా చెబుతోంది రైల్వే శాఖ ఒకవేళ అదే కనుక జరిగితే భారతీయ రైల్వే ఇప్పటికే ఎక్కడికక్కడ ఈస్టర్న్ రైల్వే వెస్ట్ రైల్వే సౌత్ రైల్వే సౌత్ ఇండియన్ రైల్వేస్ ఇవన్నీ నడుస్తున్నాయి దాంతోపాటు ప్రైవేట్ రైళ్ళు కూడా పట్టాలేకపోతున్నాయి అది గనక జరిగితే ఇంకా రైలు ప్రయాణికులకు ప్రయాణం చాలా సులభతరం అవుతోంది లేక వెయిటింగ్ లిస్టులతో ఇబ్బందులు పడే వాళ్ళందరికీ కూడా అలాగే సౌకర్యాలు కూడా ఇంకా మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి అనేది కూడా ఆశించదగ్గ అంశం అంటున్నారు కొంతమంది నిపుణులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి